अंदर की नमस्कार नेनु विशालक्ष्मी सिस्टर मनो तेलुगु पाठं 13 लो मंची माटलु अलागे सेलवु चीटी ए विधंगा रायाली अन्न विषयालनु नेर्चुकुन्नां कदा अलागे प्रस्तुत पाठ्यभागंलो इंकोन्नि अंशालनु नेर्चुकुने प्रयत्नं चेद्दामु मन प्रस्तुत पाठानि ओक गेयंतो मोदलु पेडदां పాటలాగా పాడుకోగలిగే కవితనే గేయం అంటారు జీవరాశులు అంటే ప్రాణం ఉన్న జీవులు మనుషులు చెట్లు జంతువులు క్రిమికీటకాదులు మొదలైన అన్నిటికీ ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ని అందించే ఆకుపచ్చని చెట్లు ఆ చెట్లని అలాగే మన పరిసరాలని ప్రకృతి మనకు అందిస్తున్న సహజ వనరుల్ని అన్నింటిని సంరక్షించుకోవాలి అన్నదే ఈ గేయం యొక్క ఉద్దేశం అడవులను పెంచినప్పుడే ఆరోగ్యం బాగుపడును గాలి లేని ఆవరణం రోగాలకు నిలయం చెట్లు పెంచి ప్రకృతికి శోభనెంతో పెంచాలి పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలన్నీ ఆందోళన పడుతున్నవి తెలిసి కూడా మనుషులంతా చెట్లను నరికేస్తున్నారు సిమెంట్ నగరాలను నిర్మిస్తున్నారు గాలి నీరు ఆహారం కలుషితమైపోతుంటే సులువుగా రోగాలు దూరి మనిషిని చంపేస్తున్నాయి అడవులను నరికివేసి పరిశ్రమలు స్థాపించి ప్రగతి అంటూ గొప్పలెన్నో చెబుతున్నారు ప్రగతి కాదు మనిషికది దుర్గతి అని చెప్పవలెను చెట్లు జంతువులు మనుషుల కబంధ హస్తాలలో నలిగిపోయి నరచరితకు మంగళమే పాడుతున్నాయి నిజమేమిటో గ్రహించాలి చెట్లను బాగా పెంచాలి ప్రకృతిని రక్షించాలి ప్రతివారు ఒక మొక్కను తప్పక పెంచాలి పోషించాలి ఈ గేయం యొక్క భావం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను సరే ఇక మన తెలుగు భాషలోని పదాలు పలికే తీరును బట్టి రెండు రకాలుగా రాయవచ్చు ఆ పదాలను ఉదాహరణకి భాష దీన్ని భాష అని కూడా రాయొచ్చు రాత్రి రాత్రి అని కూడా రాయవచ్చు మన దేశ భాషలన్నీ సంస్కృతం నుండే పుట్టాయి అని నమ్మకం ద్రావిడ భాషగా పిలువబడే మన తెలుగు భాష కూడా సంస్కృతం నుండి ఎన్నో పదాలను అప్పు తెచ్చుకుంది అలా సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలని ప్రాకృతములు లేదా ప్రకృతులు ప్రకృతి అని అంటారు అలాగే కొన్ని పదాలు సంస్కృత పదాలు కొన్ని మార్పులు చేయగా ఏర్పడినటువంటి పదాలు వాటిని వికృతులు అని అంటారు వికృతి అని కూడా అంటారు ఇక్కడ సంస్కృత భాష నుండి అప్పు తెచ్చుకున్న పదాలు అరువు తెచ్చుకున్న పదాలు వాటిని ప్రకృతి అని అంటారు అలాగే సంస్కృత పదాలని కొన్నిటిని మార్పు చేయగా ఏర్పడినటువంటి పదాలు వీటిని వికృతి అని అంటారు ఇవి ప్రకృతి ఇవి వికృతి పదాలు ఇప్పుడు చూద్దాం స్నానం తానం దైవం దెయ్యం కథ కత పట్టణం పట్నం రోషం రోసం విద్య విద్య ఇవి కొన్ని ప్రకృతి వికృతి పదాలు దీని గురించి ఇంకా ముందు ముందు తరగతుల్లో మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు దీని ప్రకృతి వికృతులకు సంబంధించి సరే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పట్టికని ఇచ్చారు ఈ పట్టికలో కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయడం ఎలాగా అన్నది తెలుసుకుందాం రవి గాంధీజీ ఎండాకాలం రమేష్ ఉమ నాకు లో ఇంటిలో నేత దుస్తులు మా ఎండలు ఎక్కువ ఆడుకుంటున్నాడు పక్కింటి అమ్మాయి ధరించేవాడు మంచి మిత్రుడు ఇలాగా ఈ పదాలను ఉపయోగించి అంటే జత చేసి అర్థవంతమైనటువంటి వాక్యాలను మనం నిర్మించాలి ఇప్పుడు చూద్దాం రవి నాకు మంచి మిత్రుడు గాంధీజీ నేత దుస్తులు ధరించేవాడు ఎండాకాలం లో ఎండలు ఎక్కువ రమేష్ ఇంటిలో ఆడుకుంటున్నాడు
ఉమా మా పక్క ఇంటి అమ్మాయి పక్కింటి అమ్మాయి. ఇప్పుడు అర్థవంతమైన వాక్యాలు నిర్మించాం కదా, ఇంకొకసారి చదువుదాం. రవి నాకు మంచి మిత్రుడు, గాంధీజీ నేత దుస్తులు ధరించేవాడు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువ, రమేష్ ఇంటిలో ఆడుకుంటున్నాడు, ఉమమా పక్కింటి అమ్మాయి. ఈ విధంగా పట్టికని ఇచ్చిన పట్టికలో ఉన్నటువంటి పదాలతో మనం సొంత వాక్యాలు నిర్మాణం చేశాము. మన తర్వాతి తరగతిలో పదాలు ఇస్తే ఆ పదాలతో సొంత వాక్యాలు మనం ఏ విధంగా రాయొచ్చు అన్నది మనం తెలుసుకుందాం. ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు నిర్మించడం. సరే, ఇది అయ్యిందా? ఇప్పుడు భాషా భాగములు. మన తెలుగు భాషలో భాగాలు 5, వాటినే భాషా భాగములు అంటారు. భాష యందలి భాగములు అన్నమాట. అవి వరుసగా నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము. నామవాచకము, పేర్లను తెలియజేయి పదములని నామవాచకములు అంటారు. పేర్లు అంటే ఎవరివి? మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, ఊర్ల పేర్లు. ఈ పేర్లను తెలిపే పదాలని నామవాచకములు అంటారు. ఉదాహరణకి హరి, గోదావరి, విజయవాడ, ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. ఢిల్లీ, బాంబే, మద్రాస్, అలాగే సీత, గీత, లలిత, గంగా, ఈ విధంగా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు నామవాచకములు. తర్వాత సర్వనామం. నామవాచకమునకు బదులుగా వాడబడేది సర్వనామము. ఉదాహరణ నీవు, మీరు, తమరు, వాడు, అది, ఇది, ఏది, ఎక్కడ, ఇవన్నీ కూడా. అయితే ఉదాహరణకి రాముడు మంచి బాలుడు, రాముడు చదువుతున్నాడు, రాముడు రాస్తున్నాడు. ఇక్కడ రాముడు మంచి బాలుడు, రాముడు రాస్తున్నాడు, రాముడు చదువుతున్నాడు. ఇక్కడ ప్రతిసారి ప్రతి వాక్యంలో కూడా రాముడు, రాముడు, రాముడు అని ఉపయోగిస్తున్నాం. అలా ఉపయోగించకుండా రాముడు మంచి బాలుడు, వాడు రాస్తున్నాడు, వాడు చదువుతున్నాడు అని మొదటి వాక్యంలో రాముడు అనేది ఉపయోగించి 2-3 వాక్యాల్లో రాముడికి బదులుగా వాడు, వాడు అని ఉపయోగించవచ్చు. అలాగా రాముడు అన్నది నామవాచకము, వాడు రాముడికి బదులుగా ఉపయోగిస్తున్న వాడు అన్నది సర్వనామం. అంటే వాడు అన్న పదాన్ని మనం రాముడికే ఉపయోగిస్తున్నాం. అందుకని అంటే నామవాచకమైన రాముడికి బదులుగా సర్వనామమైన వాడు అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాము కదా, అదనమాట. అంటే సర్వనామము అంటే నామవాచకమునకు బదులుగా వాడబడేది సర్వనామము. తర్వాత విశేషణము. నామవాచకము సర్వనామము యొక్క గుణములను తెలుపునది విశేషణము. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఎర్ర గులాబీ, తెల్ల మల్లెలు, తెల్ల మల్లె పూలు. గులాబీ నామవాచకం, మల్లెపూలు నామవాచకం కదా. ఈ నామవాచకము యొక్క గుణం ఏమిటి, ఏ విధంగా ఉంది ఈ గులాబీ పువ్వు అంటే ఎర్రగా ఉంది. అంటే ఈ నామవాచకము యొక్క గుణాన్ని తెలుపుతున్న పదం ఇది. అంటే గులాబీ యొక్క గుణం ఏ విధంగా ఉంది, ఈ రంగు ఏ విధంగా ఉన్నది అని తెలుపుతున్న పదం ఈ ఎర్ర అన్న పదం. ఇది విశేషణం. అలాగే మల్లెపూలు నామవాచకం. ఈ మల్లెపూల యొక్క గుణం ఏమిటి, తెల్లగా ఉండడం. కాబట్టి ఈ తెల్ల అన్న పదము విశేషణం. అదే నామవాచకము సర్వనామము యొక్క గుణములను తెలుపునది విశేషణము. అర్థమైంది కదా. ఇప్పుడు క్రియ. మనం చేసే పనిని తెలిపేది క్రియ. మనం ఏ పని చేసినా, నడుస్తున్నా, చదువుతున్నా, ఏడుస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే, గెంతుతున్నా, పరిగెడుతున్నా, ఇవన్నీ కూడా పనులు, మనం చేస్తున్న పనులు. ఈ పనులని తెలిపే పదమే క్రియ. ఇక్కడ ఉదాహరణ చూడండి, నడుచు, పాడు, గెంతు. రాముడు నడుస్తున్నాడు, సీత పాడుతోంది, రమేష్ గెంతుతున్నాడు. రాముడు ఏం చేస్తున్నాడు, నడుచు. సీత ఏం చేస్తోంది, పాడుతోంది. రమేష్ ఏం చేస్తున్నాడు, గెంతుతున్నాడు. సో ఈ పదాలు క్రియాపదాలు అన్నమాట. ఆ తర్వాత అవ్యయము. లింగ వచన విభక్తులు లేని పదములు అవ్యయములు. అంటే లింగము, ఇది స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు. వచనము, ఏకవచనం కాదు, బహువచనం కాదు. విభక్తులు లేనటువంటిది, అంటే విభక్తి ఉపయోగించాల్సిన అవసరమే లేనటువంటి పదాలు. ఈ అవ్యయము, ఈ పదాలు ఏమిటి అంటే, ఉదాహరణకి ఆహా, అకట అంటే అయ్యో అని అర్థం. అయ్యో, ఆహా, ఓహో, అబ్బా, ఈ పదాలన్నీ అవ్యయాలు అన్నమాట. ఈ పదాలన్నీ కూడా మనం మన మనసులోని భావాల్ని వ్యక్తపరచడం కోసం ఉపయోగించే పదాలు.
ఏ విధ ఉదాహరణకి ఏంటి అంటే అబ్బా నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది అంటే ఎంత నొప్పి అన్నది తెలియదు అబ్బా నొప్పిగా ఉంది అంటే ఆ అబ్బా అనడంలోనే నొప్పి ఎంతగా ఉంది అన్నది ఎంత ఎక్కువగా ఉంది అన్నది తెలిసిపోతుందన్నమాట అలాగే ఓహో ఎంత బాగుందో సినిమా ఆ ఓహో అండంలోనే సినిమా ఎంత బాగుందో అర్థమైపోతుంది అలాగే ఆహా అబ్బా ఎంత రుచిగా ఉందో ఆహా చాలా రుచిగా ఉంది అని అంటాం ఏదైనా ఆహారం రుచిగా ఉన్నప్పుడు అంటే ఆ ఆహారం యొక్క రుచి ఎంతగా ఉందో ఎంత బాగుందో మీకు ఎంత నచ్చిందో అని చెప్పడానికి ఈ ఆహా అన్నది ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట అంటే ఇక్కడ మన భావాలని ఆ భావాలు సంతోషమా దుఃఖమా ఎటువంటి భావాన్నైనా సరే వ్యక్తపరచడానికి అది ఎంత ఎక్కువగా ఉంది అన్నది వ్యక్తపరచడం కోసం ఉపయోగపడేటువంటివి పదాలు ఈ అవ్యయాలు అన్నమాట ఇదండి ఈ తెలుగు పాఠం మన ఇప్పటి తెలుగు పాఠానికి సంబంధించిన అంశాలు ఇంకా అంశాలు ఉన్నాయి చదువుకోవాల్సినవి అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో అంటే మన తర్వాతి పాఠంలో నేర్చుకుందాము ఈ పాఠం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి దాంతో పాటుగా నా ఛానల్ వాగ్దేవి సరస్వతి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా